हाय अंडी, वेलकम टू माय चैनल राधिका सारथी। अंदर की नमस्कार अंडी। नैन ड्राई फ्रूट्स तो लड्डू चयबोना एलाने चूपा इधी इन ने दर इंट्लो ना दर अवेलबल ड्राई फ्रूट्स नट्स तस्कना जीड़ीपू बादम पुपू वालट्स एंड द्राक्ष इंका डेट्स अरतिपंडार कदमी अभी इंका पंपकिन सीड्स पिस्ता ఇవి నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను। మీ దగ్గర ఇంకా వేరే వేరే ఉంటే కూడా మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చు। వీటి కోసం అనేసి మనం బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని ఘీ మనం వాడే ఘీ కూడా మంచి నెయ్యి వాడండి। వాటిల్లో ఇవి లైట్ గా ఫ్రై చేసుకొని అప్పుడు మనం లడ్డూ తయారు చేసుకోవాలి। ఇంకా మీరు వీటిలో కావాలనుకుంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, గసగసాలు యాడ్ చేస్తారు కవన్నీ మీకు అంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇంకొన్ని ఉండేటివి మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। నేనైతే నాకు గసగసాలు అంత ఇష్టము ఉండదు, అందుకోసం నేను యాడ్ చేయలేదు। ఎండు కొబ్బరి ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇదిగోండి ఫస్ట్ అయితే బాదం వాల్నట్స్ పిస్తా అవి బాగా వేసి వేయించాను। అంటే క్యాజ్యూ నట్ వేయగానే మనకి తొందరగా వేగిపోతుంది కదా, అందుకోసం కొంచెం లాస్ట్లో వేసాను అన్నమాట। దీని తర్వాత పంకిన్ సీడ్స్ కూడా వేసేసి మనము ఘీ ఎక్కువ అవసరం లేదండి, ఘీ కూడా ఒక చిన్న స్పూన్ తో టీ స్పూన్ చిన్న దాంతో 2 స్పూన్స్ అయితే సరిపోతుంది। జస్ట్ మనకి ఇవి వేయించడానికి మాత్రమే, లైట్ గా మనకి బాగా ఇవి వేగిపోయాయి అనిపిచేసినప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము ఎండి ద్రాక్ష అవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదండి, అందుకోసం అవి వేరేగా వేయించుతున్నాను అన్నమాట। నేను ఇంకా మళ్ళీ ఘీ కూడా ఏం వేయట్లేదు, ఆ ఉండే దాంట్లోనే వేయిస్తున్నాను। ఎండు ద్రాక్ష ఇది అరటిపండు అంటారు కదండి అది। నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం డేట్స్, ఇది వచ్చేసి గింజలు తీసేసి బాగా కొంచెం స్మాష్ చేసుకున్నాను, అంటే చిన్న చిన్న పీసెస్ గాైనా కట్ చేసుకొని ఇట్లాగా మనం కొంచెం బాగా వేడికి పొయ్యి మీద వేయించామంటే బాగా ఖర్జూరం ఇవి సాఫ్ట్ అవుతాయి అన్నమాట। ఇవన్నీ తీసేసి మనం ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి చల్లార పెట్టుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా మంచిదండి హెల్త్కి। మనము మామూలుగా బాదం పప్పు వాటర్లో సోక్ చేసి పెట్టుకొని నైట్ మార్నింగ్ తింటాము, అట్లాగా క్యాజ్యూ నట్స్ ఇవన్నీ తింటుంటాం డైలీ, అవన్నీ కాకుండా అవన్నీ తింటుంటాం జనరల్గా। ఇవన్నీ కలిపి ఒక మనము ఒక స్వీట్ లాగా రెసిపీ లాగా లడ్డు లాగా తయారు చేసుకొని రోజుకు ఒక లడ్డు తింటే కూడా అండి ఇది చాలా హెల్తీ అన్నమాట। అంటే మనకు అన్నీ కలిసిన మినరల్స్ విటమిన్స్ అన్నీ పోషక విలువలు ఉండేటివన్నీ మనం ఒక దాంట్లోనే ఒక్కసారిగా తీసుకునేట్లుగా ఉంటుంది। దీంట్లో నేను ఒక 3 ఇలాచీ అన్నమాట, ఇలాచీ అంటే జస్ట్ మనం మంచి ఫ్లేవర్ కోసం ఒక మంచి టేస్ట్ కోసం యాడ్ చేశాను। ఇది అంటే మనం ఒక 80% 90% గ్రైండ్ చేసుకున్నాం, మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లు కొంచెం పప్పులు అక్కడక్కడ తగిలేలాగా మిక్సీకి వేసుకున్నాను ఫస్ట్। తర్వాత ఈ డేట్స్ ఎండు ద్రాక్ష ఇవి సెపరేట్గా వేయించాను కదండి అవన్నీ వేసి లాస్ట్లో జస్ట్ ఒక్కసారి అన్నమాట అట్లా మిక్సీ ఒక్కసారి అట్లా తిప్పాను అంతే। ఇదిగోండి ఇట్లాగా మనకి కొంచెం మంచి మరీ మెత్తగా కాకుండా అట్లానే మరీ కొంచెం పప్పులు కొంతమంది అయితే కొంచెం పప్పులుగా అట్లా ఉండేటట్టే చేస్తారు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు। నేనైతే కొంచెం ఇట్లా కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగే కొంచెం చేసుకుంటాను అన్నమాట, ఎందుకంటే మరి పప్పులుగా తగిలినా కూడా కొంతమంది పిల్లలు వాళ్ళు ఇది ఏంది అది ఏంది అని ఏరుతుంటారు వాటిల్లో, అట్లా కాకుండా ఇట్లా పొడిలాగుంటే మనకి అసలు ఇట్లా ఏరేదానికి ఏం ఉండదు అన్నమాట। ఇప్పుడు చూడండి జస్ట్ దీంట్లో 1 స్పూన్స్ చిన్న స్పూన్తోనే ఘీ మళ్ళీ యాడ్ చేశాను, అంటే మనకి లడ్డు బాగా రావడం కోసం। ఇదిగోండి జస్ట్ లడ్డు బాగా వచ్చేసింది, మీరు కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే డేట్స్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం డేట్స్ నెక్స్ట్ బెల్లం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే కరెక్ట్గా ఇవన్నీ క్వాంటిటీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి, ఖర్జూరం కూడా ఒక కప్పు తీసుకున్నాను। ఇదైతే నాకు కరెక్ట్గా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది, అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండు అనిపించేవాళ్ళు మీరు డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు అట్లాగన్నమాట వాళ్ళ వాళ్ళ టేస్ట్ ప్రకారం। నేనైతే కరెక్ట్గా వేశానండి, నాకైతే మేము తినేదాన్ని బట్టి మాకు ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందని నేను కరెక్ట్గా వేశాను। ఇదిగోండి అయిపోయింది, లడ్డూలు రెడీ అయిపోయాయి,
మంచి హెల్తీ హెల్తీ స్వీట్ లడ్డు అన్నమాట. ఇది అంటే ఇప్పుడుండే పరిస్థితులు బట్టి మనకి కోవిడ్ కరోనా వచ్చినప్పటి నుంచి మనం అందరం చాలా వరకు హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది. ఏవి తింటే మంచిది, ఏది తినకూడదు అనేవి అందరికీ ఒక మంచి అవగాహన అయితే అందరిలో వచ్చింది. ఇట్లాంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అన్నిటికీ బాగుంటుంది అనేసి అందరూ ఇట్లాంటివి చేసుకోవడానికి ట్రై చేయండి, హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా. ఇదిగోండి లడ్డు చూడండి. మామూలుగా బయట మనకి దొరికేవి వచ్చేసి ఖర్జూరం బాగా మంచి కలర్గా అట్లా కనిపిస్తుంటాయి అవి. అంటే వాళ్ళు ఎక్కువ మిక్సీకి ఇది చేయరన్నమాట, కొంచెం అట్లానే ఉంటాయి. నేనైతే మొత్తం కొంచెం ఒక 80% మిక్సీలో బాగా ఇదయ్యేలాగే చేశానండి. ఇదండి నేను చేసిన హెల్తీ ఇదేంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు. అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందరూ ఈ లడ్డు చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. బాయ్ అండి.